నువ్వు ఎదురుగుండా ఉంటే ఎవరికో ఏమిటి? నాకే కన్ఫ్యూజన్ గా ఉంది. ఆహా అలాగా చెప్పారు కాదు. ఇప్పుడు చెప్పానుగా, నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో. అల్లుడు గారు, అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం. అల్లుడు గారు బంగారు కనిక, బంగారు కనిక కాదు వజ్రాలు తునక. చందమామలాంటి మొగ్గులు కొట్టేసింది మా అక్క. మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు. తమ్ముడు అక్కడ చెప్పిండే ఎలాగు నీకే. నువ్వెందుకు రా ముందు పెట్టావు? మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండాలని పెట్టుకున్నా. ఏడ్చావులే, మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళావంటే చంపేస్తావు. అల్లుడు గారు ఆగండి ఆగండి. ఏమిటి ముద్దుల పోటీ? మీరంతా క్యూ గట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను? ఏం చేశావు ఏమిటయ్యా? మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా. చిలిపి నేనా? అవును నేను తాళి కట్టాను కదా. తాళి కట్టావు సరే, మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో. చెప్తాను చెప్తాను. ఎలాంటి వార్త కావాలి? అమ్మాయి నీళ్ళు వస్తుందా? నీళ్ళ పోసుకునే ఉంటుందే. ఓ ఆ నీళ్ళ అయితే లేదండి. బాబా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా? అవును. అదేంటి ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, చేతులు ఊపుతావు, కాళ్ళు ఊపుతావు, నాలి కరుచుకుంటావు, అసలు అల్లుడు తొప్పించేట్రా దివాన్. దివా అంకుల్, మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? అల్లుడు విన్నావా విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు? కాఫీ కప్పు కడుకు రమ్మంటే పంచదార నాగేశ్వరం నన్ను అంతంత మాట్లాడాలా? ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా. లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి, వాడిని అంకుల్ అని పిలుస్తాను అంకుల్. ఎవరిని ఎవరు ఏమి అనుకోకర్లేదు, మీరు లోపలికి రండి. అది కాదు మంజు, అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు, మీరు లోపలికి రండి. లోపలికి పదా పదరా పద ఫ్రెండ్షిప్ తప్పకండి. అది కాదురా. ఏమిటి నేను మంజుకు భర్తగా నటించాలా? ఇంపాసిబుల్. మీకు అసలు బుర్ర ఉందా? ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా? ఒరే నీ భార్యకు నన్ను భర్తగా నటించమడానికి నీకు మనసు లోపిందిరా? మనసు కాదురా, పరిస్థితి అలా వచ్చింది. మంజుకు ఉన్నది ఒకే ఒక నాన్న, ఆయనకున్నది ఒకే ఒక గుండె. ఆ గుండెకు ఆల్రెడీ గుండె పోటు వచ్చింది, ఇంకొకసారి పోటు వస్తే మనిషి ఉండడు పోతాడన్నారు. అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు. ఆయన ఉన్న రెండు రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశ్శాంతిగా వెళ్ళిపోతారు. అవునరా, నిజమే. కానీ ఇలా నటించడం ఎంత తప్పు ఆలోచించారా? జీవితం వేరు, నాటకం వేరు. మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే, ఆడదాన్ని నేనెంత బాధపడాలి. అటు కన్న తండ్రినే దూరం చేసుకోలేను, ఇటు కట్టుకున్న భర్తనే కాదనుకోలేను. ఒరే సతీష్, దానికి మూడు ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను, అర్థం చేసుకోరా నన్ను ప్లీజ్. దయచేసి ఒప్పుకోవయ్యా బాబు. సరే. ఏమిటి ప్రియా మేడం, మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు? బాబా కాఫీ కావాలన్నారు, ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను. అది ఉప్పు పంచదార కాదు. తెలుసు, తెలిసే కలుపుతున్నాను. అయిపోయాడు. ఏం కాదు, బాబా మరదళ్ల మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్కుండదు. హలో, నేను రా సతీష్. ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది, ఎమోషన్లో తాగావో మోషన్ అయి చస్తావు. ఒరే ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా, విషం తాగడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నీ బొంద తను కాఫీలో ఉప్పు కలిపి తెచ్చేది నీతో సరసం అడ్డానికి కాదు, నిన్ను చవటం చేయడానికి. అలాగా? మరి ఆ పిల్లకి చిక్పట్టా చేసేది ఎలా అబ్బా? చెబుతున్నాగా విను. అలాగే బాబా కాఫీ. నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియ? అవును బాబా, నేనే నీకోసం స్పెషల్ గా కలుపుకొచ్చా. ఇజ్ ఇట్ నేనంటే నీకు ఎంత? కాఫీలో మంచిపై ఉప్పేసినట్టు ప్రియా, డ్రెస్ అంతా పాడైపోయినట్టుందే, నేను తుడుస్తాను. నువ్వే తుడక్కర్లేదు, నేనే తుడుచుకుంటా. నా ఎంగిల్ పడింది, నేనే తుడుస్తాను. అయ్యో తమ్ముడు, ప్రియను మాలిష్ చేస్తున్నావా? లేదు, నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను. అలా తుడుస్తారేంటి, నేను తుడిచి చూపిస్తా చూడు. సరిద్దుడా, మధ్యలో సైంధవులో దాపునించావు కదరా నిన్ను. తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి? ఎక్కడో ఏదో జరిగింది, యాంటీ సెంటిమెంట్ ని వెంటనే కనిపెట్టేది. అబ్బా ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే, ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా? అలా పెట్టమ్మా గ్రాసు. చూడు రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను. ఏమండి టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టచ్చు. ఏంట్రా నా భార్యతో సరసాడుతున్నావు? ఉండండి అంకుల్, ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను. విన్నావా విన్నావా, వీడి పౌరపో సమాధానం. వింటున్నా వింటున్నా. ఏమిట్రా ఇవి?
ఇడ్లీలా క్రికెట్ బాల ఆ తింటే ఇడ్లీ ఆడితే క్రికెట్ బంతి ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది అసలు గాని ఈ కాఫీలో ఉప్పేసావరా ఉప్పా ఉప్పు అంటే పంతారేసావా చూడండి కాఫీలో ఉప్పు ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి మంజు నిన్ను వదిలే ఒక క్షణం కూడా ఉండలేను మంజు అలాగే అలాగే వదలండి మంజు 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 ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు ఏం లేదు ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు ఏముంటుంది గడ్డ ఉంటుంది గడ్డం కాదు సరిగ్గా చూడు ఆ ముద్ద ఎవరు పెట్టారు అక్కయే పెట్టింది మీ అక్క పెట్టిందా ఆ అవకాశం లేదే ఎందుకు లేదు మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా ఒకళ్ళ ముద్దులు ఒకళ్ళవి కావా ఒకరి చెప్పులు ఒకరివి కావా ఒకరి అప్పులు ఒకరివి కావా అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం నువ్వు నాకు పెట్టలేదని ఓహో అదే నీ బాధ తర్వాత చూద్దాంలే మిత్ర ద్రోహి మిత్ర నీచుడా నీచ మిత్రుడా ఏమిట్రా ఇది యారా పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్రపడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు నీకెలా పెట్టిందిరా మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా మరి ఎవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలేదు నేను నిద్రపోతున్నాననుకుని ప్రియ సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా అంతే నిజం చెప్పి బ్రతికించవురా ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టిందనుకుని బీపీ షుగరు పైల్స్ హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా అదేం మాటరా ఎంత భార్య భర్తలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా పోను పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో మెల్లగా మెల్లగా మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా మజ్జిగ ఇది మజ్జిగ ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు కనుక మీకు తీసుకొచ్చి ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను ఒళ్ళు పట్టు నేను ఒళ్ళు పట్టాలి నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా అది 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 ఒళ్ళు పట్టం అంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా అవును ఇంత వయసు అయిపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉందండి ఉన్నప్పుడు చూడాలి పెళ్ళైన తర్వాత శోభన గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు మీరు తీయలేదా మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను నా అల్లుడు ఇచ్చే చేతను తీసుకుంటూ నా మీదే సజాలు వేస్తావా ఏమండి లేట్ అయింది త్వరగా రండి బావా ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అమ్మాయి కాదురా మీ అక్క ఆ కళ్ళ పెట్టి చావు కాబోజా అక్క ఇంకా ఎవరో అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చిత్తకబాధించేద్దాం అనుకున్నాను యారా మామ ముసలి డొక్కు నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా ఇంకా నిన్ను సహించను ఒకే వేటితో 2 ముక్కలు అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది నన్ను చంపద్దు నీ జోలికి రాను అల్లుడు అది అలారా దారికి నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు ఇదేంటి పనుని నన్ను రమ్మంటుంది నాతో ఏం పర్సనల్ పని అబ్బా నాకంతా తెలుసు రావయ్యా తెలిసిపోయిందా ఆంటీ ఏమిటా ఆంటీ అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు ఇది అడగడానికే పిలిచారా మరి గోడలకు చెవులు ఉంటాయంటారు అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు అందుకే పర్సనల్ గా వచ్చా మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి
వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు. అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి. అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అది చెప్పాలనే కదండి.